हेलो अंडी, वेलकम बैक टू मै चैनल। नेनु मी लावण्या। वीडियो मैं मैरेज डे रोज मेमेलामो वीडियो चूपा फाइव ओ क्लाक सिक्स टू सेवन मध्य इंटे दीपाराधन से रेडी अमरावती वेंकटापालम दर टीटीडी वेंकटेश्वर स्वामी देवस्थान मेलामें आ मॉर्निंग क्लाइमेट मैं दारी अक्कड़ चूटा की आ टेंपल एंत बे आ मॉर्निंग वेल्लडम मूलनेमो ना टेंपल चाला अंटे चाला नच्चिंदी। तिरुपति की सिमिलर गा ई टेंपल नी कड़ुतुन्नारु चाला बागुंदंडी टेंपल। खच्चितंगा विजयवाड़ उन्न वाळ्ळु विजिट चेयाल्सिन प्लेस इदैते। टेंपल अयिते चाला बागुंदी విజయవాడ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి అయితే ఆ టెంపుల్ కి వెళ్లి విజిట్ చేయండి। మేమైతే క్వార్టర్ టు 8 కి అక్కడికి వెళ్ళాము। విజయవాడ నుంచి మాకు అక్కడికి వెళ్ళడానికి ఒక 20 మినిట్స్ పట్టింది। ట్రాఫిక్ ఏం లేదు మార్నింగ్ కాబట్టి 20 మినిట్స్ లో మేము వెళ్ళిపోయాము। ఆ తర్వాత స్వామివారి అభిషేకపు సేవకి అయితే మేము అక్కడ కూర్చున్నామండి। పర్సన్ కి వచ్చేసి 250 రూపాయస్ టికెట్, మనకు అక్కడ 1 1/2 అవర్ పట్టింది। ఆ తర్వాత అభిషేకం అవన్నీ చేయించుకొని కూర్చొని ఆ లోపల నేనైతే ఫస్ట్ టైం అట్లా కూర్చోడం అభిషేకాన్ని అలా చూడటము స్వామివారికి నాకైతే చాలా బాగా నచ్చింది। చెప్పాలంటే చాలా హ్యాపీగా అనిపించింది। అది నా స్పెషల్ డే రోజు నేను అలా దర్శించుకోవడం అనేది నాకు చాలా స్పెషల్ గా అనిపించింది। ఆ తర్వాత దర్శనం అంతా చేసుకొని నేను బయటికి వచ్చామండి। 10:30 కొట్టు 11 అయితే అలా అయ్యింది। ఆ తర్వాత బయటికి వచ్చిన తర్వాత స్వామివారికి మనకి అక్కడ అమ్మవారు పసుపు గంధం అవన్నీ పెడతారు కదా అమ్మవారికి అని స్వామివారికి, దాన్ని అయితే ఆ పూజలో కూర్చున్న వాళ్ళందరికీ ఇచ్చారు। నాకు అది అనుకోకుండా తెలియదు నాకు అలా ఇస్తారని, నాకు ఈ స్పెషల్ డే రోజు స్వామివారికి చేసిన అభిషేకం ఆ పసుపు గంధం కుంకుమ అనేది నా దగ్గరికి రావడం అనేది నాకు చాలా అది ఒక హ్యాపీ మూమెంట్ గా అనిపించింది। ఇలాంటి రోజు నాకు అది దొరకడం పసుపు కుంకుమ దొరకడం అనేది అది నా మ్యారేజ్ డే రోజు టెంపుల్లో ఆ స్వామివారికి జరిగిన అభిషేకంది నాకు అనేది నా దగ్గరికి రావడం అనేది నాకు చాలా చాలా హ్యాపీనెస్ని అయితే ఇచ్చిందండి। నాకు ఇంతకు మించి ఏ ఆడవాళ్ళకన్నా మ్యారేజ్ అయిన వాళ్ళకి పసుపు కుంకుమ కన్నా ఏం కావాలి నాకైతే అదొక్కటి చాలు। అంతకుమించి నాకు పెద్ద హ్యాపీనెస్ ఏం లేదు, నాకు దానికి మించిన హ్యాపీనెస్ ఏమీ లేదు। నాకు అది దొరకడం చాలా అదృష్టంగా భావించాను నేను। అగో అక్కడికి వెళ్తే మా వారు వెళ్ళారు ప్రసాదం కోసం, వెళ్తే పూజలో కూర్చున్న వాళ్ళు వచ్చి అడవాళ్ళని వచ్చి తీసుకోమనండి అని ఆయనకి గంధం ఇచ్చి నాకు పసుపు ముద్దని కుంకుమని ఇచ్చారు। లాస్ట్లో చూపిస్తానండి, నేను నాకు తెలిసిన వాళ్ళకి కొంచెం కొంచెంగా అది నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇచ్చాను। అట్లా ఇవ్వడం కూడా మంచిదే కదా, అందరికీ అది చేరాలి అన్న ఉద్దేశంతో నేను నాకు తెలిసిన వాళ్ళు కొంతమందికి అదైతే ఇచ్చాను, మిగతాది నా దగ్గర ఉంచుకున్నాను। అంతే అండి ఈ వ్లాగ్ అంతా। మేము ఆ టెంపుల్ని చుట్టూ చూసి నాకైతే ఆ టెంపుల్ చాలా బాగా నచ్చిందండి, ఎందుకనో తెలీదు। ఖచ్చితంగా ఇంకోసారి అయితే వెళ్తాను నేను, ఇంకోసారి అనే కాదు నాకు ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడైతే వెళ్తూనే ఉంటాను నేను, మాకు చాలా దగ్గరలో ఉంది। ఇంతకుముందు తిరుపతి వెళ్ళాలంటే ఒక పెద్ద ప్లాన్లా అనిపించేది నాకు, ఇప్పుడైతే దగ్గరలోనే స్వామివారు మాకు అవైలబుల్గా వచ్చేసారు। ఖచ్చితంగా ఇక్కడ నుంచి నేను వెళ్తాను ఆయన దగ్గరికి, నాకు వెళ్ళాలనిపించినప్పుడల్లా వెళ్తాను। ఆ టెంపుల్ చూసిన వాళ్ళకి ఎవరికైనా నచ్చింది, అంత బాగుంది, లాస్ట్ వరకు చూడండి। స్వామివారికి అభిషేకం చేసినప్పుడు పసుపు ముద్దన్ అనేది లక్ష్మీదేవి రూపాన్ని అచ్చుపడేలాగా అది ముద్రిస్తారండి ఆ పసుపు ముద్ద, ఆ లక్ష్మీదేవి అచ్చుపడిన ఆ ముద్రని అందరికీ పంచారన్నమాట। ఇంకా స్వామివారికి గంధం పెడతారు కదా నుదుటికి కుంకుమ గంధం, అది ఆ చిన్నది, ఆ రెండు మాకైతే అందాయి। అంతే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।